వంగవీటి రాధ పార్టీ మారబోతున్నారా వంగవీటి రాధ ఈసారి టీడీపీ నుంచి కాకుండా జనసేన నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయా దీనికి సంబంధించి చర్చ విజయవాడలో జోరుగా జరుగుతుంది అదే సమయంలో వంగవీటి రాధ ఈరోజు తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు సుమారు పదిన్నర పదకొండు గంటల సమయంలో వంగవీటి రాధ ఆయన అనుచరులతో సమావేశం కాబోతున్నారు దీంతో ఈ వార్తకు మరింత బలపడుతుంది చర్చకు మరింత బలపడుతుంది వంగవీటి రాధ ఈ త్వరలో పార్టీ మారబోతున్నారు ఆయన జనసేనలో చేరబోతున్నారు అనే చర్చ జరుగుతుంది అయితే పదిన్నర పదకొండు గంటలకు జరిగే ఈ మీటింగ్ తర్వాత వంగవీటి రాధ అడుగులు ఎటువైపు అన్న దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి రాధ జనసేనలో చేరుతారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతుంది మరోవైపు నారా లోకేష్ పాదయాత్ర మరికొన్ని రోజుల్లో జిల్లాలో అడుగు పెడుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్ల కోసం ఆయన సమావేశాన్ని నిర్వహిస్తున్నారు అనే చర్చ కూడా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది తొమ్మిది నెలల సమయమే ఎన్నికలకు ఉండటంతో వంగవీటి రాధ మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది అందులోనూ వచ్చే ఏడాది ఎన్నికల్లో కాపు ఓట్లు కీలకం కానున్నాయి విజయవాడ గడ్డపై చెరగని ముద్ర వేసిన వంగవీటి కుటుంబం ఈసారి ఏ పార్టీ తరపున నిలబడుతోంది అనే నిలబడబోతోందనే ఆసక్తి అందరిలోనూ నెలకొన్న వేళ తన ముఖ్య అనుచరులతో వంగవీటి రాధ ఈ రోజు సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం ఉంది అనుచరులతో సమావేశం తర్వాత రాధ ఏ పార్టీ వైపు వెళతారు అనే అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రాధా మరికొద్ది సేపట్లో తన ముఖ్య అనుచరులతో సమావేశం కాబోతున్న అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు సురేందర్ రాధా జనసేనలోకి వెళతారు అనే చర్చ జరుగుతున్న వేళ రాధా అనుచరులతో సమావేశం ఉద్దేశం ఏంటి ఎస్ రోహిత్ అంటే చాలా కాలం తర్వాత రాధా ముఖ్య కార్యకర్తలతో అయితే సమావేశాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఇప్పటి వరకు ఇటువంటి సమావేశాన్ని రాధా చాలా కాలం క్రితం ఏర్పాటు చేశారు ఈ మధ్య కాలంలో మాత్రం ఇటువంటి సమావేశం అయితే ఏర్పాటు చేయలేదు రాజకీయాల్లో కూడా అంత క్రియాశీలకంగా ఆ పాత్రమే ఆయన ప్రస్తుతం పోషించారు టీడీపీలు ఉన్నా గానీ యాక్టివ్ రోల్ అయితే రాధా లేడనే చెప్పాలి అయితే ఎన్నికలు మరొక ఏమిది నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రాధా ఈ సమావేశం నిర్వహించడం విజయవాడలో అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు మరొక పక్క రాధా సమావేశం అనంతరం ఆయన జనసేనలోకి వెళ్లే అవకాశం ఉంది ఆ ప్రకటనల కోసమే ముఖ్య నేతలతోటి ముఖ్య కార్యకర్తలతో ఆయన చర్చించబోతున్నారనే వార్త కూడా చక్కెళ్ళ కొడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఈ మరొక పక్క టీడీపీలోనే లోకేష్ పాదయాత్ర కూడా మరికొద్ది రోజుల్లో కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేయాలి పాదయాత్రని ఎలా సక్సెస్ చేయాలనే దాని మీద చర్చిస్తారని ఒక వర్గం చెప్తుంటే ఖచ్చితంగా జనసేనలోకి వెళ్తాడని మరొక వర్గం అయితే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదేమైనా రాధాకి సంబంధించి విజయవాడ హాట్ టాపిక్ మంది రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచిన రాధా తర్వాత ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలలేదు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసారు పద్నాలుగులో పోటీ చే రెండు కూడా వాటిని చెందిన పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో కనీసం పోటీ కూడా ఆయన చేయలేని పరిస్థితి అయితే రెండు వేల ఇరవై నాలుగులో లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతం నుంచి పోటీ చేయాలి ఇప్పటికే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి నుంచి పోటీ చేస్తానని చెప్పి ఆయన ప్రతిపాదనలు అయితే టీడీపీలోకి పెట్టిన నేపథ్యం కనిపిస్తుంది మనకు కూడా సమాచారం ఉంది అయితే టీడీపీ ప్రస్తుతం బోండా ఉమ్మ ఉన్న నేపథ్యంలో ఆ సీటు కేటాయించడం సాధ్యం కాదని చెప్పి ఇప్పటికే అధిష్టానం తేల్చి చెప్పింది అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అంటే తూర్పు నియోజకవర్గమా ఒకవేళ టీడీపీ నుంచి పోటీ చేస్తే తూర్పు నియోజకవర్గం లేకపోతే ఘనవరమా లేకపోతే న్యూజువీడ అనేది అయితే ప్రస్తుతం సంగతిగా ఉంది మూడు ప్రాంతాల నుంచే ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది ఈ అంశాన్ని కూడా ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది మరొక పక్క జనసేనకు సంబంధించి వార్తలు ఏమైతే ఆయన జనసేనలోకి రాబోతున్నారు వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గ ఓట్లు ప్రధాన కీలక కీలక భూమికి పోషిస్తాయి కాబట్టి దానిలో కాపు సామాజిక వర్గంలో రాష్ట్రంలోనే పేరున్న నేతగా ప్రస్తుతం రాధా ఉన్నారు వంగవీటి రంగ కుమారుడిగా ఆయనకు ఆ పేరు ప్రఖ్యాతలు అయితే వచ్చిన నేపథ్యంలో కాపు సామాజిక వర్గ ఓట్లను ఇటు జనసేన పైన మళ్లించడం కోసం రాధాని జనసేన కూడా ఆహ్వానిస్తుంది గతంలో మనం చూస్తే రాధా ఇంటికి నాదెండ్ల మనోహర్ ఎల్లి దాదాపు గంట పైనే చర్చలు జరిపారు తరువాత ఈ ఎప్పుడైతే ఈ చర్చలు జరిగాయో తర్వాత టీడీపీలో కూడా అంత యాక్టివ్ గా అయితే ఆయన కనబడలేని పరిస్థితి అంతవరకు అప్పుడు అడపా దడపా కనిపించినా గానీ నాదండ్ల మనోహర్ సమావేశం తర్వాత పూర్తిగా టిడిపి ఈ ఏ కార్యక్రమాల్లో కూడా ఆయన రాధా కనిపించలేదు రంగా వర్ధంతి జయంతి కార్యక్రమాలు గానీ రంగాకి సంబంధించి ఏ యాక్టివిటీ జరిగినా ఖచ్చితంగా దాంట్లో జనసేన ఉంటుంది రాధా ఉంటున్నాడు ఇటు టీడీపీ గానీ ఇతర పార్టీకి సంబంధించిన నేతలు గానీ ఎక్కడ మనకి కనపడలేని పరిస్థితి నెలకొంది కానీ రాజకీయంగా అటు జనసేనలోకి వెళ్తాడు అనే చర్చ అయితే ఈ రోజు విజయవాడలో ఊపందుకుందని చెప్పి పదిన్నరకి ముఖ్య కార్యక్రమం రాధాకి ఇటు వైసీపీ జనసేన టీడీపీ మూడిలో కూడా ముఖ్య అనుచరులైతే ఉన్నారు వాళ్ళు ఏ పార్టీలు ఉన్నా రాధా చెప్పిన మాటలై తోచే తప్పకుండా అమలు చేసే ప్రస్తుతం అటువంటి పాఠానికి ఈ రోజు సమావేశానికి హాజరవుతున్న వాళ్ళు ఎవరు టిడిపితో ఉన్న వాళ్ళ లేకపోతే జనసేనతో ఉన్న వాళ్ళ అంటే రాధాకి మనం చెప్పుకున్న మూడు మూడు పార్టీల్లో రాధాకు అనుచరులు అయితే ఉన్నారు అటు వైసీపీ టీడీపీ టిడిపి జనసేన గాని కాపు సామాజిక వర్గానికి సంబంధించి మూడు మూడు పార్టీల్లోని రాధాకు అనుచరులు ఉన్నారు ఆ అనుచరులు ముఖ్య అనుచరులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ రోజు సమావేశానికి పిలిచిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇది రాజకీయంగా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి జరిగే చర్చగానే అందరూ చూస్తున్నారు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి తో సంబంధం ఉన్న వాళ్ళనే పిలిస్తే లోకేష్ పాదయాత్రకు సంబంధించి ఏర్పాట్ల గురించి అనుకోవడానికి అవకాశం ఉంటుంది అలా కాదు ఆప్తులు అన్ని పార్టీల నుంచి నేతలు పిలిచారు అంటే రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించడానికి అనుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ విధమైన చర్చ జరుగుతుంది దీనిపై అంటే ఓన్లీ టీడీపీకి సంబంధించిన నేతలనే కాదు మొత్తం అన్ని అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళని అయితే ఈ రోజు సమావేశానికి పిలిచిన పరిస్థితి కనిపిస్తుంది అందుకే ఆయన జనసేనలోకి వెళ్తారా లేకపోతే ఎటువైపు తన రాజకీయ ప్రయాణం ఉంటుంది ఎటువంటి భవిష్యత్ కార్యాచరణకు వెళ్తారనే ఒక చర్చ ఈ రోజు రావడానికి కూడా ప్రధాన కారణం అదే ఉదయం పదిన్నరకి ముఖ్య అనుచరులు అటు టీడీపీ జనసేన వైసీపీలో క్రియాశీలకంగా ఉండే నేతలు ఎవరైతే ఉన్నారో రంగాకు అత్య రాధాకి అత్యంత టచ్ లో ఉండి దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలుస్తున్నారు సమావేశంలో కాబట్టి ఈ రోజు సమావేశం ఇంత హాట్ టాపిక్ మారిందని చెప్పు అంటే ఒకదానికి లోకేష్ సంబంధించి అనుకోవచ్చు కానీ పాటు కూడా మనకి సమాచారం ఉంది వైసీపీలో కూడా కొంతమందికి సమాచారం వెళ్ళింది వాళ్ళు కూడా సమావేశాలకు హాజరవుతారనే సమావేశ సమాచారం అయితే మన దగ్గర ఉంది రోహిత్ రైట్ మరోవైపు ఆశాలత రాజకీయ ప్రవేశం గురించి కూడా ఛానల్ నుంచి చర్చ జరుగుతుంది దాని గురించి కూడా ఈ రోజు మీటింగ్ ఏదైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా రావచ్చు అని అనుకుంటున్నాం ఎందుకంటే గత కొంతకాలంగా రాధా ప్రస్తుతం ఎమ్మెల్యేగా లేరు యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు స్తబ్దతగా ఉన్నారు ఓన్లీ రంగా కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ కార్యక్రమాలు మాత్రమే ఆయన తీసుకెళ్లడం ఆ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం తప్ప మిగతా పొలిటికల్ గా అయితే రాధా ప్రస్తుతం అయితే స్తబ్దతగా ఉన్నాడని చెప్పొచ్చు కాబట్టి ఆశా ఎంట్రీ పొలిటికల్ గా ఆశా ఎంట్రీని అయితే చాలా మంది కోరుకున్నారు రంగా అభిమానులు కానీ అయితే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కానీ ఆశా ఎంట్రీని కోరుకున్నారు దానికి సంబంధించి ఇప్పటికే చర్చలు జరిగినట్టు తెలుస్తుంది ఒక ఇంటర్వ్యూలో కూడా ఆశా క్లారిటీగా చెప్పింది వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి ఆవిడ చెప్పిన పరిస్థితి ఉంది సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఆశ పోటీ చేస్తే ఎటువంటి కార్యాచరణ ఉండాలి అనే అంశాన్ని కూడా ఈ రోజు చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది రంగా కూతురుగా ఆశ వచ్చే ఎన్నికల్లో రాజకీయ ఆరాగం చేసే అవకాశం అయితే ఉంది దానికి సంబంధించి కూడా ఈ రోజు కార్యాచరణ ఎలా ఉండాలి ఏమేం చేయాలి గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది ఇతర కార్యకర్తల అభిప్రాయాలు ఏంటి అన్ని కూడా ఈరోజు చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రా అయితే రంగా పోటీ రాధా పోటీ చేయడమా లేదా ఆశా పోటీ చేయడం సెంట్రల్ నియోజకవర్గం కేంద్రంగానే ఇదంతా జరుగుతుందని చెప్పి మనం అనుకునే అవకాశం అయితే కనిపిస్తుంది రోహిత్ థ్యాంక్ యూ సురేందర్ మరికొద్దిసేపట్లో విజయవాడలో వంగవేటి రాధ తన ముఖ్య అనుచరులతో సమావేశాన్ని నిర్వహించబోతున్నారు ఈ సమావేశంపై చాలా రకాల అంచనాలు ఉన్నాయి చాలా రకాల వార్తలు చర్చలు జరుగుతూ ఉన్నాయి రాధా పార్టీ మారబోతున్నారు అనే చర్చ గత కొద్ది కాలం నుంచి జరుగుతూ ఉంది ఆయన విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు ఇప్పటికే అక్కడ బోండా ఉమ్మ ఉన్నారు బోండా ఉమను కాదు అని టీడీపీ వేరొకరికి ఆ సీట్ను కేటాయించే అవకాశం లేదు అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే టీడీపీకి కొంత దూరంగా ఉంటున్నారు అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈరోజు వంగవీటి రాధా తన అనుచరులతో సమావేశం కానుండటం అది అన్ని పార్టీలో ఉన్న ఆయన అనుచరులతో ఆయన శ్రేయోభిలాషులతో సమావేశం కానుండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది పార్టీ మారబోతున్నారు అనే విషయంపై చర్చించడానికి ఏ పార్టీలోకి వెళితే బాగుంటుంది రాజకీయ పరంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది విషయం గురించి అందరూ శ్రేయభిలాషులతో చర్చించడానికి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు అనే చర్చ జరుగుతుంది అలాగే మరికొన్ని రోజుల్లో లోకేష్ పాదయాత్ర జిల్లాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో జిల్లాలోకి రాబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించటానికి కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు అనే చర్చ జరుగుతోంది సో ఎన్టీఆర్ జిల్లాలోకి లోకేష్ పాదయాత్ర వచ్చేనాటికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే విషయంపై చర్చిస్తారా లేకపోతే తన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఏ పార్టీలో జాయిన్ అయితే బాగుంటుంది ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచించడానికి సమావేశాన్ని నిర్వహిస్తున్నారనేది పదకొండు గంటలకు తెలియబోతుంది అయితే అన్ని పార్టీలలో ఉన్న ఆయన అనుచరులను ఈ సమావేశానికి పిలవడంపై మాత్రం ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్దేశించుకోవటానికనే చర్చ ఎక్కువగా జరుగుతుంది చూద్దాం సమావేశం తర్వాత వంగవీటి రాధ ఏ నిర్ణయాన్ని ప్రకటిస్తారు